కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానం స్వయం వ్యక్తముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 397వ నామం ఓం పౌండ్రకాది వధోద్యతాయ నమః. ద్వాపర యుగంలో మహాక్రూరులైనటువంటి అసురులు రాజుల రూపంలో కొంతమంది వచ్చేశారు. అందులో భాగంగా కాశీనగరానికి ఏలేటువంటి రాజుగా వచ్చాడు పౌండ్రక వాసుదేవుడు అని చెప్పి. వీడు కృష్ణుని యొక్క వైభవాన్ని విన్నాడు. విని కృష్ణునిపైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. కృష్ణుడు ఎవరు తనపైన ద్వేషాన్ని పెట్టుకున్నా ప్రేమించినా ఆయన పెద్దగా పట్టించుకోడు. నమే ద్వేష్యోస్తి న ప్రియ అని చెప్పి ఉపదేశించినటువంటి పరమపురుషుడు ఆయన. బిడ్డలు కోపగిస్తే ప్రేమిస్తే ఇరువురిని సమానంగా చూడగలిగినటువంటి తత్వం ఆ యొక్క తల్లికి ఎలా ఉంటుందో అటువంటి దివ్య మాతృభావన స్వరూపుడే శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణదేవుణ్ణి ఎంత ద్వేషించినా ఆయన పట్టించుకోలేదు. కానీ ఆయన భక్తులైనటువంటి వాళ్ళకి హింస అనేటువంటిది కలగజేశాడు పౌండ్రకుడు. అంతేకాదు, నేనే కృష్ణుణ్ణి, అసలు వాసుదేవుణ్ణి నేనే, అవతార పురుషుణ్ణి నేనే, మునులందరూ కీర్తించేటువంటి శ్రీకృష్ణుడిగా వచ్చాడు, వాసుదేవుడిగా వచ్చాడు అని చెప్పి చెప్పేటువంటిది నన్నే అని చెప్పి ఒక చెక్క చేత ఒక శంఖాన్ని చక్రాన్ని చేయించుకుని మంచి రంగులు వేయించుకుని వాటిని పెట్టుకుని ఆయన నేనే ఆ యొక్క శంఖ చక్రాలని కలిగి ఉన్నాను కనుక శ్రీ మహావిష్ణు స్వరూపుణ్ణి అని చెప్పి ద్వాపర యుగంలో ఆ పౌండ్రక వాసుదేవుడు అలా తయారయ్యాడు. క్రమంగా కృష్ణ భక్తుల యొక్క ఆర్తరవాలకి కృష్ణుని యొక్క హృదయానికి కష్టం కలిగి వెంటనే భక్త సంరక్షణ దీక్ష కలిగినటువంటి స్వామి ఆ పౌండ్రకుణ్ణి అతని అనుచరుల్ని ఆయన సంహరించి తన భక్తుల్ని రక్షించాడు. ఆ పౌండ్రక వాసుదేవుడు చాలా యుద్ధం చేశాడు. ఆ కాశీనగరాన్ని అంతా కూడా స్వామి తన చక్రాయుధంతో భస్మం చేసేసాడు. అప్పుడు ఆ కాశీ మహాపవిత్రమైపోయింది. ఆ కాశీలో ఉండేటువంటి విభూతి చక్రాయుధ విభూతి కనుక కాశీ జచ్చనేని కలుగదు జన్మంబు కలిగనేని నుదుట కలుగు కన్ను శిరముతోడ చిన్ని సిరితోడ బుట్టు కంఠమున వెలయు గరళ చిహ్న కాశ్యాయవశ్యం త్యజతాం శరీరం శరీరిణాం నాస్తి పునఃశరీరం యజ్ఞస్తి కంఠే గరళం లలాటే విలోచనం చంద్రకళా చమౌళి. కాశీలో కనుక ఎవరు చనిపోయినా కూడా మహావిష్ణు భక్తుడైనటువంటి శివుడుగానే పుడతారు, తప్పించి మరొకళ్ళుగా పుట్టరు. కాశీలో ఎవరు చనిపోతూ ఉన్నా సరే వారి యొక్క చెవిలో ఆ యొక్క రామనామాన్ని ఉచ్చరిస్తాడు పరమశివుడు. దాన్ని తారకనామ మంత్రం అని చెప్పి శివుడు చెప్పాడు. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని చెప్పి గొప్పదైనటువంటి చంద్రుడితో సమానమైనటువంటి ముఖం కలిగినటువంటిది ఆ పరమ ప్రసన్న అయినటువంటి పార్వతీదేవికి ఉపదేశం చేస్తూ సృష్టి స్థితి లయలకు మూలభూతమైనటువంటి ఆ పరబ్రహ్మమే రామనామానికి అర్థం, ఇది రామపదే నాసో పరం బ్రహ్మ అభిధీయతే అని చెప్పి చెప్పారు. కనుక అటువంటి శివదేవుని యొక్క ఉపదేశము కాశీలో జరుగుతూ ఉంది అని అంటే కాశీ పట్టణం అంతా కూడా చక్రాయుధం చేత పరమ పవిత్రీకరించబడింది. పౌండ్రక వధాజనితమైనటువంటి ఆ దివ్య శక్తి చేత అంటే ఆ చక్రాయుధ శక్తి చేత ఆవరించి ఉన్నది కాశీ పట్టణం అంతా. అందుకే కాశీ పురాణ నగరి అన్నారు. ప్రళయకాలంలో కూడా రుద్రుడు ఆ యొక్క చక్రాయుధం చేత సప్తమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పట్టణాన్ని అలా ఆయన ప్రళయకాలంలో ఆ ప్రాకృత జలాల్లో మునిగిపోకుండా పైకెత్తుతూ ఉంటాడు. కనుక చక్రాయుధ తప్తమైనటువంటిది ఆ యొక్క కాశీ. అటువంటి కాశీకి ఆ పవిత్రత ఎలా వచ్చింది అని అంటే కృష్ణుని యొక్క అనుగ్రహం వల్ల ద్వాపరంలో సిద్ధించింది. కనుక ఆ కాశీరాజు అయినటువంటి ఆనాటి పౌండ్రకుణ్ణి శిక్షించినటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. కనుక అలా గోబ్రాహ్మణ హితార్థము ఏ యొక్క దివ్యమైనటువంటి కర్మను చేపట్టి శత్రు సంహారం అనేటువంటి కర్మను చేపట్టి పౌండ్రకుణ్ణి వాడి అనుచరుల్ని సంహరించాడో ధర్మాన్ని సుస్థిరం చేశాడో అటువంటి పరమాత్మ యొక్క దీక్షనంతా కూడా మనకి జ్ఞప్తికి తెచ్చేటువంటి నామామృతం ఓం పౌండ్రకాది వధోద్యతాయ నమః. ఆ దివ్య నామాన్ని పట్టుకుందాం.
భగవత్ సంకల్పాన్ని మన హృదయ సంకల్పంగా చేసుకుందాం. మనం ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి విజయాలు పొందుతాం స్వామి అనుగ్రహం చేత. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య సహస్రనామామృత ధారలో 398వ నామం ఓం వివిధారి ఛలోద్విగ్న బ్రాహ్మణేషు దయాపరాయ నమః. అనేకమైనటువంటి మాయల చేత, మాయావుల చేత దుఃఖింపబడినటువంటి బ్రాహ్మణులయందు దయ కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దయ కలిగినటువంటి వాడు అంటే కేవలం దయ ఉన్నదండి, దానివల్ల ఏమి ప్రయోజనం, వాళ్ళ రక్షణ చేశారా అని మనం అనుకోకూడదు. అంటే దయాపరుడయ్యాడు స్వామి అంటే వాళ్ళను రక్షించి వాళ్ళ యందు వాత్సల్యామృతాన్ని కురిపించాడు అని చెప్పి గ్రహించాలి. లాక్షణికమైనటువంటి నామామృతం ఓం వివిధారి ఛలోద్విగ్న బ్రాహ్మణేషు దయాపరాయ నమః. నిజంగా తనకు 64 రోజుల్లో 64 విద్యల్ని అన్నగారితో పాటు అధ్యయనం చేయటానికి గురువు అయ్యాడు సాందీపని. సాందీపని మహర్షి యొక్క పుత్రుడు ఒకనొకమైనటువంటి దుఃఖకారకుడు అయ్యాడు, యముని రూపంలో ఒక అసురుడు. అంటే యమునికి భ్రాంతిని కలిగించి ఈ బ్రాహ్మణుని యొక్క పుత్రుడు మరణించేట్లుగా చేయటం జరిగింది. అప్పుడు కొంతకాలం ఆ యొక్క పుత్రవధాజనితమైనటువంటి అమర్షను లోపల ఉంచుకుని ఒక గురువుగా బలరామకృష్ణులకి చక్కగా 64 రోజుల్లో 64 విద్యల్ని బోధించేశాడు. అప్పుడు గురుదక్షిణిస్తాను అన్నాడు కృష్ణుడు. అయ్యా, నువ్వు ఇవ్వగలిగితే నాకు ఒక పుత్రుడు ఉన్నాడు, అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు కనుక నా పుత్రుడు నాకు తెచ్చివ్వయ్యా, నువ్వు పరమాత్మ అయినటువంటి కృష్ణుడివి, సర్వతోముఖుడైనటువంటి నిన్ను యశోదమ్మ ముద్దు పెట్టుకోవటం ఏమిటి, తమ ప్రియుడని చెప్పి ఆ గోపికలంతా నిన్ను వలవటం ఏమిటి, వేనామాల వెన్నుడివి నీకు ఒక పేరు గర్గుడు పెట్టడం ఏమిటి, అసలు సమస్త సృష్టికి మూలభూతమైనటువంటి నువ్వెవరో బ్రహ్మదేవుడు తెలుసుకోలేకపోవటం ఏమిటి, ఎవరి నాభీకమలంలోంచి తాను వచ్చానో తాను తెలుసుకోలేకపోవటం ఏమిటి, స్వామి కృష్ణ వాళ్ళు తెలుసుకోలేకపోయినా నీకు నువ్వు గురుస్థానంలో నన్ను ఉంచావు కానీ నిజానికి కృష్ణము వందే జగద్గురు అని నిన్నే షష్ఠీ తత్పురుషార్థంలో గురువుగా గ్రహిస్తారు. కృష్ణ, నాకు ఇలాగ ఆశ్వరీ శక్తి వల్ల పుత్రుడిని నేను కోల్పోవటం అకాలంలో జరిగింది, వాడు దీర్ఘాయుష్మంతుడు అని చెప్పి జ్యోతిష్శాస్త్రం చెబుతూ ఉన్నది, నా పుత్రుణ్ణి నాకు తెచ్చేవా, ఎటువంటి కోరిక కోరాడో చూడండి, ఒకరిని సంహరించమని చెప్పలేదు, తనకు ప్రతిబంధకంగా నిలిచిన ఆశ్వరీ శక్తిని తొలగించమని లేదు, విప్రుని యందు ఆ యొక్క గురుస్థానంలో కృష్ణునికి నిలిచినటువంటి సాందీపిని మహర్షి యందు ఎటువంటి శైత్యం ఉన్నదో, ఆ చల్లదనం ఉన్నదో, మంచు కూడా చలుబుట్టించేటువంటి గురువుగారి మనస్సులో ఉండేటువంటి ఆ యొక్క శుభేచ్ఛను దర్శించి చాలా ఆనందపడిపోయాడు కృష్ణుడు. వెంటనే ఆయన యుద్ధానికి వెళ్ళాడు. సముద్రంలో ఆ యొక్క ఉండేటువంటి ఆ యొక్క రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టాడు. వాళ్ళందరినీ కూడా శంఖనాది రాక్షసులను భయపెట్టి అక్కడి నుంచి ఆయన రథంలో సముద్ర మార్గం ద్వారా యమపురిని చేరుకున్నాడు. అక్కడ యముని పట్టణంలో ఆయకు ఉండేటువంటి మృత్యుముఖంలో ఉన్నటువంటి సాందీపని పుత్రుణ్ణి ఆ యొక్క ప్రతిబంధకములన్నీ కూడా తొలగించి, రాక్షస మాయలన్నీ తొలగించి యమపురి నుంచి గురువు యొక్క పదసన్నిధికి తీసుకువచ్చేశాడు. అంటే ఏవేవైతే ప్రతిబంధకములు ఉంటాయో బ్రాహ్మణుల యొక్క దుఃఖానికి కారకంగా వాటిని తొలగించేసేటువంటి వాడు దయా సింధువు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన దయకు గని వంటి వాడు అనేటువంటి గొప్ప విషయాన్ని చెప్పడమే ఈ నామంలో ఉండేటువంటిది. ఓం వివిధారి ఛలోద్విగ్న బ్రాహ్మణేషు దయాపరాయ నమః. కనుక బ్రహ్మణ్యుడు అయినటువంటి ఆ కృష్ణుడు ఎప్పుడూ కూడా బ్రహ్మవాదుల పట్ల అనురక్తిగా ఉంటాడు. కనుక జ్ఞాన విధులు అందరినీ కూడా మనం ఆరాధిద్దాం, వారికి ప్రతిబంధకంగా ఒకరోజు కూడా మనం ఉండకూడదు, అలా ఉంటే కృష్ణుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 399వ నామం ఓం జరాసంధ బలద్వేషిణే నమః. జరాసంధుడనేటువంటి కలుడికి ద్వేషి అయినటువంటి వాడు, ఆ జరాసంధునికి కలిగి ఉండేటువంటిదైనటువంటి ఆ దుష్టమైనటువంటి బలపరాక్రమాల్ని ఆయన ద్వేషించినటువంటి వాడు. స్వామి ద్వేషించాడు అంటే వాటిని దూరం చేస్తాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటిది లేదు. ఈ జరాసంధుడు
బృహద్రథుడు అనేటువంటి మగధ దేశపు రాజు యొక్క పెద్ద కుమారుడు. ఈ జరాసంధుడు పుట్టడానికి ఆ బృహద్రథుని యొక్క గొప్ప దీక్షే కారణం. ఎందుకంటే బృహద్రథుడు ధర్మాత్ముడు, తనకి పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి ఆయన ఇద్దరు భార్యలను కలిగి ఉన్న అపుత్రకుడిగా ఉన్నాను అనేటువంటి దుఃఖం వెంటాడుతూ ఉంటే అరణ్యాల్లోకి వెళ్ళాడు తపస్సు చేద్దామని. అయితే ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు, వెళ్ళి ఆ మహర్షిని ప్రార్థించాడు. మహర్షి, అయ్యా నీకు సంతాన యోగం లేదు అని చెప్పి చెప్పారు. అయినా సరే స్వామి, మీరేదో రకంగా సంతానాన్ని ఇవ్వండి, నేను కాపాడుకుంటాను అన్నాడు. పుట్టినా నాయన ఒక రాక్షసి వల్ల మళ్ళా వాడు క్రూరుడు అవుతాడు అన్నాడు. పర్వాలేదు, అపుత్రకుడుగా ఉండటం కన్నా ఒక దుష్టపుత్రుడినన్నా నేను కలిగి ఉన్నాననేటువంటి ఆనందాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. అనేప్పటికీ ఇంక కాదనలేక ఆ మహర్షి ఒక ఫలాన్ని ఇచ్చాడు. వచ్చినటువంటి రాజుకు ఒక కష్టం వచ్చింది. ఇప్పుడు భార్యల్లో ఎవరికిద్దాం, ఇద్దరన్నా ప్రీతి ఉంది కదా అని చెప్పి ఆ ఫలాన్ని ఒకరికి ఇవ్వమని ఋషి చెప్తే ఈయన కోసి ఆ ఫలాన్ని ఇద్దరు భార్యలకి ఇచ్చాడు. వారు గర్భవతులయ్యారు. ఆ ప్రసవం అయిన తర్వాత ఇద్దరికీ సగం పుత్రులే పుట్టారు. అంటే ఒక కన్నుతో, ఒక కాలుతో, ఒక చెయ్యితో, ఒక శిరస్సు భాగముతో, ఇలా ఒక బిడ్డగా మరొక భార్యకి మరొక అరపుత్రుడిగా పుట్టాడు ఆ పుట్టినటువంటి బిడ్డ. ఏం చేయాలి వికృతమైనటువంటి శిశువుల్ని అని చెప్పి పట్టుకెళ్ళి ఆ యొక్క ఊరి బయట ఉండేటువంటి ఒక చెత్త బుట్ట దగ్గర పడేయించాడు. అయితే రాత్రి అక్కడికి ఒక జరా అనేటువంటి రాక్షసి వచ్చి విడిపోయినటువంటి ఈ పుత్రులిద్దరినీ ఒకటిగా చేసింది. అప్పుడు ఆ బిడ్డ ఏడవటం మొదలుపెట్టాడు. రాజపరివారంలో ఉండేటువంటి సైన్యం ఈ విషయాన్ని గుర్తిరిగి ఆ యొక్క రాక్షసిని బెదిరిస్తే రాక్షసి సౌందర్య రూపాన్ని ధరించి, ఎందుకంటే ఈ మగధ దేశాధిపతి అయినటువంటి బృహద్రథుడు మహాపరాక్రమవంతుడు, రాక్షసి అక్కడ సంచరిస్తోందని తెలిస్తే సంహరించేస్తాడు. అందుకని చెప్పి ఆ రాక్షసే సౌందర్య రూపంతో వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ఈ యొక్క రాజభటులతో పాటు రాజసభలోకి వచ్చి, రాజా నీ బిడ్డల్ని నేను ఇలాగ ఏకీకృతం చేశాను, వీడు మహాబలవంతుడు, వీడు కనుక నా శక్తిని కూడా ధారబోశాను అంటే బృహద్రథుడికి ఒక సంతానం లభించాడనేటువంటి ఆనందం కలిగింది. వెంటనే వాణ్ణి పెంచి విద్యలు నేర్పించి కొంత బ్రాహ్మణుల పట్ల సద్బుద్ధి ఏర్పడేట్లుగా మంచి బోధ చేసి వాడిని పట్టాభిషిక్తుని చేసి బృహద్రథుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. తర్వాత జరాసంధుడు కృష్ణుడు ద్వారకలో ఉన్నాడని తెలుసుకుని కృష్ణుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. 17 సార్లు ఓడిపోయాడు. ఎందుకు అసలు కృష్ణుని మీద అన్నిసార్లు ఓడిపోతున్న ద్వేషం అంటే, ఆ కృష్ణుని చేత సంహరింపబడినటువంటి కాలనేమి అనేటువంటి అసురుడు కంసుడిగా ఎవరైతే ఉన్నారో ఆ కంసుడికి సాక్షాత్తు పిల్లనిచ్చిన మావగారు ఈ బృహద్రథుని కుమారుడైనటువంటి మగధ దేశాధిపతి అయినటువంటి ఈ జరాసంధుడు. కనుక ఈ జరాసంధుడు తన బలం చేత 17 సార్లు ఓడిపోయాడు, 18వ సారి జయించాడు. అయినా కూడా ఈయన కృష్ణుని పట్టుకోలేకపోయాడు. తర్వాత ఒకనాడు కృష్ణుడు ఆ రాజసూయ కాలంలో వీడిని పూర్తిగా సంహరించాలి, ఎందుకంటే బకాసురుణ్ణి, దుర్యోధనుణ్ణి, ఈ జరాసంధుణ్ణి వీళ్ళందరినీ కూడా ఒకటే సంహరించాలి, అది బ్రహ్మగారి యొక్క నియమం. బ్రహ్మ నియమాన్ని భ్రంశం చేయటం అనేటువంటిది కృష్ణుడు విష్ణు స్వరూపునికి ఇష్టం లేదు. అందుకని చెప్పి ఈయన ఆ రాజసూయ యాగ సమయంలో భీముడిని పుచ్చుకుని వచ్చాడు. ఆయన మారువేషంలో లోపలికి రావడానికి వచ్చేటప్పుడు చాలామందిని చంపవలసి వస్తుంది, అందుకని బ్రాహ్మణుల రూపంలో వచ్చేశారు. వచ్చేప్పటికీ బ్రాహ్మణుల్ని ఆయన సంహరించడు, భటులను కూడా హెచ్చరిక చేశాడు. ఎవరైనా బ్రాహ్మణులు నా దగ్గర దానానికి వచ్చినా దేనికి వచ్చినా వాళ్ళు ఏదడిగితే అది ఇచ్చేయండి, వాళ్ళని అడ్డు పెట్టద్దు ఏ కాలంలో అయినా అని. అతిరాత్రి వెనకపక్క నుంచి ఈ కృష్ణుడు, భీముడు వీళ్ళు మారు రూపాల్లో వచ్చేశారు. వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క జరాసంధుడికి ఎదురుపడి, అయ్యా మేము బ్రాహ్మణులం కాదు, క్షత్రియులు, నువ్వు ఎంతోమంది క్షత్రియులను చంపి పాపం మూట కట్టుకున్నావు అన్నారు. క్షత్రియులను చంపడం పాపం ఎలా అవుతుంది, వాళ్ళు గర్వంతో ఉన్నారు, వాళ్ళని నేను యుద్ధంలో సంహరించాను, నాదేం తప్పు లేదు, మీరు కూడా వచ్చారు, మీకేం కావాలి, మాకు యుద్ధ భిక్ష కావాలి. ఓ సరే అన్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే వాడి రెండు ఎప్పుడైతే చీల్చేస్తున్నాడో రూపాలని
అంటే వాడి యొక్క ఏకస్వరూపం రెండు రూపాలకి అది అనుసంధానం. ఈ తత్వాన్ని ఎరిగినటువంటి వాడు కృష్ణుడు. అందుకని ఓ గడ్డిపోచను తీసుకుని ఆయన ఏం చేశాడంటే ఎన్నిసార్లు వాడిని కొట్టి భీముడు ఇలా రెండుగా చీల్చేస్తున్నా వాడు ఒకటైపోతున్నాడు కనుక ఇలాగా విపరీతంగా వేయమని చెప్పి ఆ గడ్డిపోచ ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ భీముడికి. అప్పుడు ఇలా చీల్చినటువంటి జరాసంధుని దేహాన్ని మళ్ళా కలవకుండా ఇలా విపరీతంగా వేసేశాడు మన భీముడు. అప్పుడు ఆ ఇరువురు ఏకం కాలేదు. వాడి బలం కృష్ణుని చేత ఏదైతే ద్వేషింపబడిందో అప్పటికే అది నశించింది. లోక కళ్యాణం ఏర్పడింది. కేవలం ఆ మగధ దేశంలోనే కాకుండా చుట్టుపక్కల దేశాల్లో అంతా కూడా ఆ యొక్క ధర్మం అనేటువంటిది నిలబడింది. రాజసూయ యాగం అనేటువంటిది ఒక ధర్మానికి ఒక పెద్ద వేదిక అయింది అని అంటే కారణం జరాసంధాది రాక్షసుల్ని కృష్ణుడు తొలగించడం వల్ల. కనుక జరాసంధుడు బలద్వేషిగా ఆయన ఎంత వ్యూహాన్ని ఆయన ఏర్పరిచాడో దాని నేపథ్యాన్ని అంతా కూడా మనం తలుచుకుంటే మనం హృదయం ఉప్పొంగిపోయి పరమాత్మను పట్టుకుంటాం. కనుక ఓం జరాసంధ బలద్వేషిణే నమః అనేటువంటి నామాన్ని పట్టుకుందాం. కృష్ణదేవుని యొక్క భక్త సంరక్షణ దీక్షను తెలుసుకుని మురిసిపోదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 400 నామం ఓం కేశి దైత్య భయంకరాయ నమః. కేశి అనేటువంటి దైత్యుడు వాడు మహాభయంకరుడు. వాడికే భయాన్ని కలిగించినటువంటి వాడు. ఒక అశ్వరూపంలోకి ఒక రాక్షసుడు మారిపోయి వాడు లోకానంతా పీడించేస్తున్నాడు. వాడి పేడ నుంచి ఎవరైనా కాపాడుకుందామన్నా వాడు వేగాతి వేగంగా గుర్రం రూపంలో వచ్చి సంహరించేస్తున్నాడు. అప్పుడు ఆ రాక్షసుడిని శిక్షించినటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. నానా యోనుల్లో పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఆసురీ శక్తులుగా మారిపోతారు. వారి కర్మల చేత విపరీతమైన బలపరాక్రమాదులు పొందుతారు. పొందినటువంటి వాళ్ళు పుణ్యమార్గంలో కనుక సంచరిస్తే భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవుతారు. కానీ ఈ కేసి అనేటువంటి వాడు మాత్రం క్రూరమైనటువంటి స్వభావంతో ఉండి సజ్జనులను పీడిస్తూ ఉంటే పరమాత్మ ఎందుకు వచ్చాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన సాధువులు అంటే తనను విడిచి ఒక క్షణకాలం కూడా ఉండలేనటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడు. వారిని వారి బంధువుల్ని కూడా కాపాడేటువంటి వాడు. ఆత్మబంధువుల్ని దేహబంధువుల్ని అలాగే దైత్యుల్ని నాశనము చేసేస్తాడు అని అనుకోకూడదు. వినాశనం చేస్తాడు అంటే మళ్ళా వాళ్ళు పుట్టి మళ్ళా లోకంలో వాళ్ళు కర్మల ద్వారా పీడింపకుండా వాళ్ళకి జన్మ కర్మ పరంపరలే లేకుండా చేసేట్లుగా చేసేటువంటి వాడు. ధర్మమును సమ్యక్ స్థాపన చేస్తారు ఆయన. అంటే కొంతకాలం పాటు ధర్మమునికి ఆ యుగంలో ఎటువంటి హాని కలగకుండా చేసేస్తారని. కనుక అంతటి విశేషమైన మహిమాన్వితుడైనటువంటి స్వామి కేశి దైత్యుణ్ణి తన యొక్క స్వరూపము చేత భయం కలిగింపజేసి సంహరించినటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. కొన్ని దానాలు చేసేటువంటి మహానుభావ తత్వం ఉండొచ్చు జరాసంధాదులకి, కానీ ఈ దుష్టశక్తి యొక్క అంటే తమోగుణం యొక్క ప్రభావం చేత వాళ్ళు లోకంలో పీడాకారకులై ఉన్నారు. వీళ్ళందరినీ నశింపజేశాడు. అందుకే వ్యాసులు వారు అన్నారు పృథివీ గతయౌవనా అని. ఆ యొక్క పాండవులు ఎప్పుడైతే కష్టాలు పడుతూ ఉన్నారో సత్యవతీదేవి దుఃఖపడితే అప్పుడు అమ్మ మనకెందుకు ఈ రాజ్యంలో ఉండి ఇవన్నీ చూడటం అని చెప్పి మన వేదవ్యాసులు వారు చెప్తూ భూమిలో సుఖం పడేటువంటి కాలం అయిపోయిందమ్మా, అతిక్రాంత సుఖాకాల ప్రత్యుపస్థిత దారుణా స్వస్వ పాపీయ దివస పృథివీ గత యౌవనా అన్నారు. కనుక గతకాలం మేలు ఉచ్చుకాలము కంటే ఇక్కడ ఉండటానికి లేదమ్మా, మనం వెళ్ళిపోదాం దా అరణ్యాలకి అన్నాడు. ఎందుకంటే భయంకరమైనటువంటి రాక్షసుల యొక్క అంతు చూడటానికి వచ్చినటువంటి వాడు, రాక్షస భావన కలిగినటువంటి వాళ్ళ యొక్క తుది అనేటువంటిది దర్శించడానికి వచ్చినటువంటి వాడు పరమాత్మ అయినటువంటి కృష్ణుడు. కనుక ఆ కృష్ణుని యొక్క శక్తిని అంతా కూడా తలుచుకోవాలి అని అంటే ఆ యొక్క కేసరి వంటి వాడైనటువంటి ఆయన ప్రతాపానికి ఒక నికషోపలం ఈ యొక్క కేశి దైత్య భయంకరాయ నమః అనేటువంటి నామం. కనుక భగవాను యొక్క దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ దీక్ష అనేటువంటిది మరొక్క మారు ఈ నామామృతంలో మనం తలుచుకుందాం. అటువంటి దేవదేవుడు పరాత్పరుడు అనుగ్రహ స్వరూపుడై పరమదయాంతఃకరుణుడై వెంకటాచలంపై విలసిల్లుతున్నాడు. అటువంటి శ్రీనివాసుని నిత్య కళ్యాణ చక్రవర్తి యొక్క పదయుగములను మనం ఎప్పుడూ కూడా అంజలి ఘటించి ఆశ్రయిద్దాం.
శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.